నమస్తే ప్రవాస మరోకి స్వాగతం. నా పేరు సిఎస్ రావు. తాజాగా కాంగ్రెస్ నేతల చుట్టూ తెలంగాణ ఉద్యమం మలుపులు తిరుగుతోంది. ప్రజా రాజకీయ జయశీలు వాళ్లను లక్ష్యంగా చేసుకున్న పోరాటాలను ఉధృతం చేశాయి. వీటికి దీటుగా సీమాంధ్రలను సమైక్య ఉద్యమం సమాంతరంగా నడుస్తుంది. ఈ రెండు ఉద్యమాల వెనుక జరుగుతున్నది ఏంటి? చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ ఏమి చెప్పారు? సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ధరలు చేస్తున్నది ఏంటి? తదితర బర్నింగ్ టాపిక్స్ మీద మాట్లాడేందుకు సమైక్య మేధావుల సంఘం కన్వీనర్ పిసిసి ప్రచార కార్యదర్శి డాక్టర్ గంగాధర్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకునే ఎన్ఆర్ఐలు స్క్రీన్ మీద కనిపిస్తున్న అమెరికా నంబర్లకు ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. ఇక తొలి రోజుల నుంచి తెలంగాణ జయాంధ్ర ఉద్యమాలను చూసిన డాక్టర్ గంగాధర్ గురించి ఒకసారి చూద్దాం. డాక్టర్ గోపదేశి గంగాధర్ రాడికల్ ఉద్యమ తొలి రోజుల్లో అగ్రభాగాన నిలిచిన యువ యోధుడు. ఆ తర్వాత పీపుల్స్ ఫార్ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. పీపుల్స్ ఫార్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య స్ఫూర్తితో అన్నలు చేసిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కాలక్రమేణా కమ్యూనిస్టుల ఉద్యమం కంటే ప్రజాస్వామ్యం గొప్పదని విశ్వసించారు. పీపుల్స్ ఫార్ ఉద్యమాన్ని వీడారు. '69లో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని, ఆ తర్వాత 1972లో జరిగిన జయాంధ్ర మూమెంట్ మూలాన్ని ఆశాంతం అధ్యయనం చేసిన పోరాట యోధుడు డాక్టర్ గంగాధర్ ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా చేసిన జయాంధ్ర ఉద్యమానికి ఆనాడు నక్సల్స్ మద్దతు పలికారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి వాళ్లు ఎలా చేకూరుతారని గంగాధర్ వేస్తున్న సూటి ప్రశ్న. విశాలాంధ్ర కోసం పోరాడిన సిపిఐ ఇప్పుడు ప్రత్యేక వాదాన్ని అందుకోవడం వెనుక రాజకీయ స్వార్థం దాగి ఉందని ఆయన విశ్వాసం. తెలంగాణ రాజకీయ జేఏసి కన్వీనర్ కోదండరామిరెడ్డి పూర్వం పౌర హక్కుల సంఘం ఉద్యమ అగ్రభాగాన నిలిచారని డాక్టర్ గంగాధర్ గుర్తు చేస్తున్నారు. ఆనాడు హక్కుల ఉద్యమాన్ని నడిపిన కోదండరాం ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఎలా వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. రెండు దశాబ్దాల నుంచి క్రమేణా తెలంగాణ ప్రాంతంలో దొరతనం పలుచునైంది. ఇప్పుడు మళ్లీ ఆ దొరతనం కోసం తెలంగాణ ఉద్యమాన్ని తెరమీదకు తీసుకొచ్చారని గంగాధర్ చేస్తున్న వివాదాస్పద ఆరోపణ. ప్రాంతాల నేతలు, ఉద్యమ సంస్థలు తీవ్ర పదజాలం వాడుకుంటున్న ఈ తరుణంలో భావోద్వేగాన్ని తగ్గించేందుకు డాక్టర్ గంగాధర్ నడుం బిగించారు. సమైక్య మేధావుల సంఘం కన్వీనర్ గా ఉద్యమ మూలాన్ని ఈనాటి తరానికి తెలియజేసేందుకు ముందుకొచ్చారు. విభజన అనివార్యమైతే నిర్దిష్టమైన శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలంటున్న డాక్టర్ గంగాధర్ ప్రస్తుతం విజయవాడ నగరంలో వైద్యునిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ డాక్టర్ సెల్ చైర్మన్ గా పనిచేసిన ఆయన ఇటీవల పిసిసి ప్రచార కార్యదర్శిగా నియమితులయ్యారు. సో నక్సల్స్ ఉద్యమం నుంచి రాడికల్ మూమెంట్ కూడా విస్తృతంగా నడిపినటువంటి గంగాధర్ గారు అటు తెలంగాణ ఇటు జయాంధ్ర మూమెంట్స్ ని దగ్గర నుంచి చూశారు. ప్రస్తుతం ఉన్నటువంటి భావోద్వేగాలను, ఆ భావోద్వేగాల వెనుక ఉన్నటువంటి అంశాలను తెలియజేసేందుకు గంగాధర్ గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. గంగాధర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. సో ఒక చిన్న క్లారిఫికేషన్, నేను రాడికల్ విద్యార్థి ఉద్యమంలో పనిచేశాను. నేను మహోయిస్టులు స్వార్థ పనులను ఎక్కడ ఆడలేదు, ఎప్పుడు ఆడలేదు. ఆ ప్రోమోలో స్వార్థ ఎవరైనా నిజాయితీ పరులు ఉన్నారంటే ఇవాళ దేశంలో మహోయిస్టులు నిజాయితీ పరులు, వాళ్ళ మార్గాన్ని మనం ఒప్పుకోపోవచ్చు కానీ వాళ్ళ విధానాన్ని మనం ఒప్పుకోపో, వాళ్ళ బాటలు మనం తొప్పాయి పట్టుకుని వెళ్ళకపోవచ్చు కానీ వాళ్ళ నిజాయితీని ఎవరు శంకించలేరు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల మీద డెఫినెట్ గా స్వార్థ పనులు చేస్తున్నటువంటి ఉద్యమాలు, దానికి మావోయిస్టుల సపోర్టు గురించి మీరు అడుగుతున్నారు, అదే కదా. మావోయిస్టులు బహుశా ఈ ఉద్యమాలకి సపోర్ట్ చేయటం అనేది ఎత్తుగడల రీత్యా చేస్తుండొచ్చు అని ఏమంటారు. అంటే నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో. నేను అది స్వార్థం అనుకోను, వాళ్ళు వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు నమ్మిన ఐడియాలజీ అది. ఎత్తుగడలుగా వచ్చినట్టు ప్రజల నుంచి వచ్చినటువంటి ఉద్యమాలని ఎత్తుగడగా ఉపయోగించుకోవటం అనేది వాళ్ళు చేస్తారు. అది నేను స్వార్థం అనుకోను. అయితే మనం ప్రశ్నించవచ్చు, వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ లాంటి దొరలతోటి, దొరల కుటుంబంతో చర్చించే అవకాశమే లేదు. వాళ్ళు ఏ మాట మాట్లాడినా విరుచుకు పడిపోతారు. ఇవాళ సమైక్య
వాదాన్ని వినిపించడానికి అవకాశం ఉంటే, హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంటే, తెలంగాణలో వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటే, చాలా మంది వినడానికి సిద్ధంగా ఉన్నారు, వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలు ఇంటరాక్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలోకి వెళ్ళి సమైక్యంగా ఉందామని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా దాడులు జరుగుతుంటే అంత సీరియస్ సీరియస్ గా ఉద్యమం అక్కర్లేదు దానికి. నలుగురు వస్తే చాలు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న జగ్గారెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కంప్లైంట్ ఇవ్వడానికి. అక్కడికి ఇద్దరు ముగ్గురు జెండాలు జేబులో పెట్టుకుని వచ్చి సడన్ గా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి జెండాలు వేడి తీసి జై తెలంగాణ అని నినాదాలు ఇవ్వటం మొదలెట్టారు. అది దాడి, అది తెలంగాణ వాళ్ళు అడ్డుకున్నారు అని చెప్పి మీడియాలో వస్తుంది. తర్వాత రాజ్భవన్ ముట్టడి అంటారు. ఎంతమంది ముట్టడి చేశారు? 10 మందా 15 మంది అనేది చెప్పరు మీరు. చాలా తక్కువ మంది మాత్రం వస్తున్నారు, చాలా తక్కువ మంది మాత్రం స్పందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రత అనేది లేదని మీరు అంటున్నారు. లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇలాంటి ప్రోత్సహిస్తుంది? తెలంగాణ సీరియస్ గా ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదా. కాంగ్రెస్ పిసిసి మీరు ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఇది చాలా సున్నితమైన సమస్య, చాలా సీరియస్ గా దీని గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పి సున్నితమైన సమస్య. సమస్య సున్నితం కాదని నేను అంటలేదు. వెనుకబాటుతనం అనేది, ఆ వెనుకబాటుతనంలో నుంచి వచ్చినటువంటి ఉద్వేగాలు అనేవి సున్నితమైనది కాదంటలేదు నేను. ఆ ఉద్వేగాల్ని రెచ్చగొట్టడం, ఆ ఉద్వేగాల్ని స్వార్థం కోసం ఉపయోగించుకోవటం, ఆ ఉద్వేగాల్ని ఇర్రేషనల్గా రెచ్చగొట్టడం, అబద్ధాలు చెప్పి మీరన్నట్టు ఇర్రేషనల్గా అబద్ధాలు చెప్పి రెచ్చగొడుతున్నారని మీరు అన్నట్టు అనుకుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకుంటుందండి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అంటే తీసుకోలేని పరిస్థితులు ఇప్పుడు ఉంది కదా, చేస్తారు. నిన్న సీఎం గారు మాట్లాడారు కదా, ఇక్కడ నుండి చేస్తారు ఖచ్చితంగా. ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో, తప్పుగా వ్యవహరిస్తున్నారో, వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటూ, అది ఎటు పక్కనైనా సరే, ఎవరైనా కానీ ప్రజల జీవితాలతోటి ఆడుకునే విధంగా, ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా చేతలు చేసినా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీసుకోగలిగినటువంటి సత్తా ప్రభుత్వానికి ఉంది, అంత స్ట్రాంగ్ గా ఉంది ప్రభుత్వం, అంత స్ట్రాంగ్ సీఎం కూడా ఉన్నారు మనకి. ఇవాళ అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? ఆజాద్ గారు వచ్చి మా సీఎం తోటి, పిసిసి ప్రెసిడెంట్ తోటి, మూడు ప్రాంతాల నేతలతోటి ఇంకా సంప్రదింపులు చేయాల్సి ఉంది అన్నారు. అవును, సీఎం గారితో సంప్రదించకుండానే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటారండి? ఏమండి, మరణించడానికి ఇర్రేషనల్ గా చేస్తున్నటువంటి ప్రచారమే కారణం అండి. రాకపోతే తల నరుక్కుంటానంటాడు. హరీష్ రావు గారు వేదిక మీద ఎక్కి కిరసనాయలు పట్టుకొని, నేను మీరు పోలీసుల దగ్గరకు వస్తే నేను కాల్చుకొని చచ్చిపోతానంటాడు. ఇట్లాంటి చర్యలు చూసిన తర్వాత యువకులు ఎట్లా స్పందిస్తారు? సో అందుచేత వీళ్ళే కారకులు. మీరు అన్నట్టు వాళ్ళు కారకులని మీరు అంటున్నారు, మీరు ఆరోపిస్తున్నారు, తీవ్రమైనటువంటి ఆరోపణ. సో ఇర్రేషనల్ గా జరుగుతున్నటువంటి ఉద్యమం అని మీరు అంటున్నారు. అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఎందుకు పెట్టింది? రాష్ట్ర ప్రసంగంలో ఎందుకు పెట్టారు? ఎక్కడా కూడా తెలంగాణ ఇస్తాము అని చెప్పి పెట్టలేదు. వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలంగాణ ఇస్తామని ఎక్కడా పెట్టలేదు. 2004 తెలంగాణ మేనిఫెస్టోలో తెలంగాణ సమస్యని సానుభూతితో పరిశీలిస్తాము, సెకండ్ ఎస్ఆర్సీ వేస్తాము అని చెప్పి చెప్పారు. 2009 మేనిఫెస్టోలో 2009 ఎన్నికల కంటే ముందు రోసియా కమిటీ ఏర్పాటైంది అసెంబ్లీలో. రోసియా కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పి పెట్టారే తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ పూసలేదు. సో అదే విషయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్డీఏకి సోనియా గాంధీ గారు రాసినటువంటి లేఖ, సిడబ్ల్యూసి తీర్మానం ప్రకారం సెకండ్ ఎస్ఆర్సీ వేయమని చెప్పి అనేక రాష్ట్రాల్లో సమస్యలు, ఈ విభజనకు సంబంధించినటువంటి డిమాండ్స్ వస్తున్నాయి, వీటిని పరిష్కరించడానికి ఎస్ఆర్సీ వేయమన్నారు. అంతే తప్ప తెలంగాణ ఇస్తాము అని చెప్పి బల్లగుద్ది ఖచ్చితంగా ఇప్పుడు ఏనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. చాలా స్పష్టంగా చెప్పారు, ఇస్తామని మేము చెప్పలేదు అనే మాట చెప్తే కనుక ఈ భావోద్వేగాలకి ఉండవు కదా. చెప్తారు, చెప్తారు. ఒకనాడు ఇందిరాగాంధీ చెప్పారు. కేసీఆర్ హరీష్ రావు ఇలాంటి వాళ్ళు కారణమా? ఉద్యమం అంటున్నారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే కదా ఇది. కేసీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు అంటే ఒక ఒక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఒక ఒక గ్యాప్ వచ్చింది పరిపాలనలో. ఆ గ్యాప్ ని
చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు వాళ్ళు. అప్పటి వరకు చాలా కామ్గా ఉన్నటువంటి కేసీఆర్ ఒకసారిగా విజృంభించి మళ్ళీ తెలంగాణ వాళ్ళే జాగో ఆంధ్ర వాళ్ళ బాబు అని నినాదం ఇచ్చాడు. అప్పటి వరకు అలాంటి నినాదం లేదు ఆయన. అంతకుముందు ఎన్నికల్లో 10 సీట్లే వచ్చినాయి ఆయనకి. 2004 ఎన్నికల్లో 26 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ 46 టిక్కెట్లు ఇస్తే 26 సీట్లే వచ్చింది. తెలుగుదేశంతో మహాకూటమితో పొత్తులో కూడా ఆ 10 సీట్లైనా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం మూలంగానే వచ్చినాయి ఆయనకి. తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఈ ఓట్లు అలాగే ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎంత స్వార్థపరులు అంటే వీళ్ళు, వీళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకున్నా వీళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు వాళ్ళ ఓట్లతో. మీరు మొదటి నుంచి 69 అటు తెలంగాణ ఉద్యమం ఇటు జయాంధ్ర ఉద్యమం రెండింటిని పరిశీలిస్తున్నారు. వీటిల్లో మీరు చిత్తశుద్ధి లేదు, కొన్ని భావోద్వేగంతో కూడినటువంటి ఉద్యమాలు అంటున్నారు, దానికి బెంచ్ మార్క్ ఏంటి? దానికి కారణాలు మీరు చెప్తున్నటువంటి దానికి కారణాలు ఏంటి? చిత్తశుద్ధి లేనటువంటి ఉద్యమాలు అన్న దానికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం దీని గురించి మాట్లాడదాన్ని మాట్లాడబోయే ముందు ప్రవాస అందులో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ ఎన్ఎల్ఐ కాలర్స్. ఒక చిన్న గమనిక, చాలా క్లుప్తంగా సూట్ గా ప్రశ్న మాత్రం లెందీగా లేకుండా అడిగిన చాలా మంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ప్రస్తుతం న్యూజర్స్ నుంచి సురేందర్ గారు క్వశ్చన్ చేస్తారండి. సురేందర్ గారు మాట్లాడండి. నమస్కారం గారు. నమస్కారం అండి. సోనియాగాంధీ స్పీచ్ ఫ్రమ్ కరీంనగర్ అని యూట్యూబ్ లో ఒకసారి టైప్ చేయండి. టైప్ చేస్తే చాలా స్పష్టంగా తెలంగాణ పైన, తెలంగాణకు పూర్తి అనుకూలమని ఆమె హిందీలో చెబితే దాన్ని డాక్టరేషన్ చేసినటువంటి గొప్పవారు మన ఉండవల్లి గారు. తెలంగాణకు ఏ రకమైన అభ్యంతరం లేదు అని చెప్పారు. నాకు టీవీతో ఒక్క నిమిషం ఇచ్చినా కూడా నేను ఇప్పుడు మీకు వినిపిస్తా. సురేందర్ గారు చాలా బ్రీఫ్ గా అభ్యంతరం చేస్తారు. సురేందర్ గారు చెప్పారు తెలంగాణ ఇస్తామని చెప్పి. తెలంగాణ ఇస్తామని చెప్పలేదు. తెలంగాణ చెప్పండి. తెలంగాణ సమస్యని సానుకూల సానుభూతితో సానుకూలంగా తీసుకుంటుంది, సానుకూలంగా స్పందిస్తామన్నారు. అంతే తప్ప తెలంగాణ ఇస్తాము ఇస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. ఈవెన్ December 9 ప్రకటనలో కూడా తెలంగాణ ఇస్తున్నామని చెప్పలేదు. ది ప్రాసెస్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హాస్ బీన్ ఇనిషియేటెడ్ అండ్ అప్రోప్రియేట్ రిజల్యూషన్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది అసెంబ్లీ. రిజల్యూషన్ ఉండాలి ఖచ్చితంగా. వీళ్ళు చాలా పదే పదే చెప్తున్నారండి, ఎక్కడ కాన్స్టిట్యూషన్ లేదు, వీళ్ళ కాన్స్టిట్యూషన్ తెలీదు, వీళ్ళే పెద్ద చదువుకున్న వాళ్ళ లాగా, కేటీఆర్ అమెరికా పోయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివి వచ్చినట్టుగా మాట్లాడుతూ తారక రామారావు పేరు పెట్టుకొని తారక రాముడు విగ్రహాలు తగలబెట్టిస్తున్న వాళ్ళు, వెరగొట్టిస్తున్న వాళ్ళు ఏ సంస్కారం అనుకోవాలి? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? December 9 ప్రకటనలో కూడా రెజల్యూషన్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది స్టేట్ అసెంబ్లీ అని అన్నారండి. రెజల్యూషన్ ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకు పెట్టాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టచ్చు కదా. అన్ని చోట్ల డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రతి అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా దాని వాయిదా తీర్మానం కింద అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టమంటున్నారు కదా. అసెంబ్లీలో ప్రతిపాదన పెడితే ఖచ్చితంగా వీగిపోతుందండి. వీగిపోతుందా లేదా వీగిపోతుందా అప్పుడు తెలుస్తుంది. పెట్టలేదు అసలు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అసలు ముందు అసెంబ్లీలో తీర్మానం పెట్టరండి. ముందు పార్లమెంట్ లో తీర్మానం చేసిన తర్వాత పార్లమెంట్ తీర్మానాన్ని ప్రెసిడెంట్ కి పంపిస్తే ప్రెసిడెంట్ అసెంబ్లీ అభిప్రాయాన్ని అడుగుతారు. Article 3 అదే చెప్తుంది. Article 3 చదివి వినిపిస్తానండి నేను. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్ బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ పార్లమెంట్ మే బై లా ఫార్మ్ ఎ న్యూ స్టేట్ బై సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ బై యునైటింగ్ 2 or more స్టేట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు ఏ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్ increase the area of any state, diminish the area of any state, alter the boundaries of any state, alter the name of any state, and to provided that no bill for the purpose shall be introduced in either house of parliament except on the recommendation of president. President recommend chesthe bill parliament lo pravesh pettali. And unless where the proposal contained in the bill affects the area boundaries ఆర్ నేమ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది స్టేట్స్ ఏరియా బౌండరీస్ అట్లా ఎఫెక్ట్ చేసిన దగ్గర అన్లెస్ ది బిల్ హ్యాస్ బిన్ రిఫర్డ్ బై ది ప్రెసిడెంట్ టు ది లెజిస్లేచర్ ఆఫ్ దట్ స్టేట్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్స్ వ్యూస్ దేర్ ఆన్ విత్ ఇన్ సచ్ పీరియడ్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ద రెఫరెన్స్ ఆర్ విత్ ఇన్ సచ్ ఫర్దర్ పీరియడ్ యాజ్ ద ప్రెసిడెంట్ మే అలో అండ్ ద పీరియడ్ సో స్పెసిఫైడ్ ఆర్ అలోడ్ హ్యాస్ బీన్ చెప్తున్నారు. అర్థం ఏంటండి దీనికి? కాన్స్టిట్యూషన్ లో అసెంబ్లీకి రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ తీర్మానం అసెంబ్లీకి రిఫర్ చేస్తే ప్రెసిడెంట్ ఏం చేస్తారు? అసెంబ్లీ అభిప్రాయం చెప్తుంది కదా.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏం అభిప్రాయం చెప్తుంది, ఆ రోజు తెలంగాణ అసెంబ్లీ ఏం అభిప్రాయం చెప్పింది, 120 మంది అనుకూలంగా 29 మంది వ్యతిరేకంగా చెప్పారు కలపటానికి రాష్ట్రాన్ని తెలుగు వాళ్ళందరినీ ఒకచోట కలపటానికి. మళ్ళీ విడదీయడానికి కూడా అంతే మెజారిటీ కావాలంటారా? అలా ఖచ్చితంగా మెజారిటీ రిజర్వేషన్ కావాలండి. ఆ రోజు బలవంతంగా కలిపేసుకున్నారు, బలవంతంగా కలిపేసుకుంటున్నారు. ఆంధ్ర మహాసభ ఆర్టికల్ 3 ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? ఆర్టికల్ 3 పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, పార్లమెంట్ చేయమనే కదా టీఆర్ఎస్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు వాళ్ళు అదిగా చెప్తుంది. అసలు ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీలో తీర్మానం అక్కర్లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళకేంటి, కేంద్రంలో ఉన్న వాళ్ళకేంటి, ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీలో తీర్మానం జరగాలి కదా. అసెంబ్లీలో ఈ పరిస్థితుల్లో ఎట్లా తీర్మానం జరుగుతుంది? అటు పక్కన వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఏకాభిప్రాయం లేదు కదా, ఎక్కువ మంది వ్యతిరేకంగా ఉన్నారు కదా అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు శాసనసభ్యులు, ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి వాళ్ళు తలబట్టుకుని కూర్చున్నారు. ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి. ఏమని హామీ ఇచ్చింది? సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. సానుభూతితో పరిశీలించడం అంటే ఒక మంచి ప్యాకేజ్ ఇవ్వటం కావచ్చు, ఒక స్పెషల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఒక 30-40 వేల కోట్ల రూపాయలు బ్యాక్వర్డ్నెస్ నిజమైతే. ఇవాళ బ్యాక్వర్డ్నెస్ లేదని వాళ్ళే అంటున్నారు కదా, బ్యాక్వర్డ్నెస్ లేదే లేదు పోయి మేము మేము మా ఆత్మగౌరవం మా స్వయం పరిపాలన కోసమని మాట్లాడుతున్నారు కదా. సో అట్లా అలాంటి ప్యాకేజ్ ఏదైనా ఇవ్వటం కావచ్చు, నిజంగా సమస్యలు ఉన్న చోట ఆ సమస్యను కరెక్ట్గా అడ్రస్ చేయటం కావచ్చు. సమస్యకు పరిష్కారం కేవలం విభజన మాత్రమే అవ్వకపోవచ్చు. పిడికి బియ్యానికి ఒకే మంత్రం ఉండదు, ప్రతిదానికి పెనేసి విడగొట్టడమేనా సర్వరోగ నివారణ? అది మీరు నివారణ ఏంటన్నారు ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో? నివారణ ఖచ్చితంగా ఏమండి, వాళ్ళు మొట్టమొదట వెనుకబాటుతనం అని మొదలెట్టారు. వెనుకబాటుతనం విషయం అయితే ఆంధ్రాలో ఉన్నంత వెనుకబాటుతనం ఇంకెక్కడుందండి? ఆంధ్ర ప్రాంతంలో ప్రతి జిల్లాలోనూ, కోస్తాంధ్ర మొత్తం తీసుకోండి, శ్రీకాకుళం దగ్గర మొదలెడితే నెల్లూరు జిల్లా వరకు, వెస్టర్న్ పార్ట్ పశ్చిమ ప్రాంత పశ్చిమ ఆ జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతమేనండి. చాలా భయంకరమైనటువంటి పేదరికం, వెనుకబాటుతనం రాయలసీమ సంగతి చెప్పనక్కర్లేదు. పోతిరెడ్డిపాడిని కాసి నీళ్లు పక్కకి తీసుకెళ్తే రాయలసీమ కోసం, గుంతిండిపోతున్న రాయలసీమ కోసం నీళ్ల దొంగలని మాట్లాడతావా? ఎక్కడున్నాయండి, ఎక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి చెప్పండి. కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రాలో కొత్త ప్రాజెక్టులు ఏమి వచ్చినాయండి? ప్రకాశం బ్యారేజర్ను, ధవళేశ్వరం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కట్టింది కాదే? అక్కడ గ్రావిటేషన్తో నీళ్లు పారుతున్నాయండి. ఆ పచ్చదనం చూసి మొత్తం వీళ్ళ నీళ్లు దొంగిలించుకుపోతున్నారని మాట్లాడితే ఎట్లా? అక్కడ రాజమండ్రి 34 అడుగులు ఎత్తుంటది సముద్ర మట్టానికి, మా విజయవాడ 55 అడుగులు ఎత్తుంటది, ఇది 500 అడుగులు ఎత్తుంది. సో అగేన్స్ట్ గ్రావిటీ నీరు పారుతుందా? అయినప్పటికీ కూడా పంప్ చేస్తాం, నీరు పంప్ చేసి ఇవాళ ఇరిగేషన్ లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు వరి పండించడంలో గోదావరి జిల్లాల కంటే ముందున్నాయి. సో ఆంధ్రాకన్నా తెలంగాణ డెవలప్ అయిందని మీరే చెప్తున్నారు అని మాత్రమే కాదు, డెవలప్మెంట్ లేదనటం తప్పు. తెలంగాణలోనే కాదు, ఆంధ్ర డెవలప్మెంట్ లేని ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబాటుతనం అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాలో కూడా ఉన్నాయి, వేరే ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఈ వెనుకబాటుతనాన్ని ఎక్కడెక్కడ వెనుకబాటుతున్నాం మా ప్రాంతంలో ఆ చెంచులు. సో వెనుకబాటుతనాన్ని నివారించి అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని విడగొట్టడమే ప్రధానమైనటువంటి అంశము. కాశీ విడగొడితే 2 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే వాదానికి మీరేమంటారు? దీని గురించి మాట్లాడబోయే ప్రవాసంలో మరొక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ న్యూస్ డెస్క్ నుంచి రమేష్ గారు ఇంటరాక్ట్ అవుతండి. రమేష్ గారు మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ దృఢంగా వాళ్ళకి వేరే రాష్ట్రం కావాలని కోరుతున్నారు. అందువల్ల ఇక్కడ మిగిలిన వాళ్ళు ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ స్కూళ్ళు ఏంటి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు చాలా కాలం నుంచి. ఇటు సీమాంధ్రలో కూడా ఇది ఇస్తారేమో అని చెప్తే అక్కడ మొత్తం మొత్తం చూసినాం అంటే రాష్ట్రానికే చాలా ఇది ఒక పెద్ద సమస్య అయినప్పుడు ఏదో ఒక సొల్యూషన్. ఇంతవరకు ఆలోచించిన సొల్యూషన్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తెలంగాణ కావాలంటే ఆ నల్గొండ జిల్లా సీమాంధ్రలో కలిపి అప్పుడు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా చండీగఢ్ మోడల్ లో చేసుకుంటే దాంట్లో నష్టం. ఇప్పుడు తెలంగాణ కావాలంటే కొద్దిగా ఇప్పుడు ఏది విభజన జరిగినప్పుడు కొద్దిగా నష్టం జరుగుతుంది. ఒక నల్గొండ జిల్లా సీమాంధ్రలో కలుపుకుని అప్పుడు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా చేసుకుని ఓ తెలంగాణ ఒక సీమాంధ్ర పక్క పక్కన ఉంటాయి. చండీగఢ్ మోడల్ లో హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంది. శ్రీకృష్ణ కమిటీలో కూడా ఒక ప్రతిపాదనలో చెప్పారు కదా, ఇట్లాంటి అనేక
ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు, ప్రపోజల్స్ వస్తున్నాయి. అయితే నేనేమంటానంటే తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఒక సమగ్రమైన ఒక మోడల్ స్టేట్గా ఉంది. ఇవాళ స్టేట్లో సౌత్లోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉంది. మనం విడిపోతే చాలా వీక్ అయిపోతాం. ఈ ఫెడరల్ వ్యవస్థలో ఎవరు ఎవరికి ఎక్కువ ఎంపీలు ఉంటే వాళ్ళకి సేవ్ ఉంటుంది. అది కూడా ఇవాళ అలయన్స్ గవర్నమెంట్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినా, ఎన్డీఏ ఏర్పాటు, బీజేపీ ఏర్పాటు చేసినా అలయన్స్ గవర్నమెంట్సే. ఈ అలయన్స్ గవర్నమెంట్స్ ఉన్న దశలో ఈ ఫెడరల్ వ్యవస్థలో ఎక్కువ ఎంపీలు ఎవరికి ఉంటే వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు తీసుకోవడానికి సే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం వీక్ ఇప్పుడు తెలంగాణ విడిపోతే 17 ఎంపీ సీట్లు, అది ఒక 33 కదా, 35 సరే. అది అక్కడ కూడా ఏకాభిప్రాయం లేదు. తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం ఒకటిగా ఉంటుంది అంటే ఉత్తరాంధ్ర పరిస్థితి వేరుగా ఉన్నది, రాయలసీమ పరిస్థితి వేరుగా ఉన్నది, దక్షిణ కోస్తా పరిస్థితి వేరుగా ఉన్నది. క్యాపిటల్కి సంబంధించి ఏకాభిప్రాయం రాదు. విజయవాడ క్యాపిటల్గా అందరూ ఒప్పుకోరు, రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఒప్పుకోరు. ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు విశాఖపట్నం క్యాపిటల్గా ఉంటే బాగుంటుంది కదా, అది అన్ని విధాలు అనుకూలమైంది, మంచి సిటీ, నిజం కూడా, వాస్తవం కూడా అది. కానీ తోక ఎక్కడో చివరి తోకలో ఉన్నట్టు ఉంటుంది. రాయలసీమ వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి క్యాపిటల్కి వెళ్ళాలంటే, విశాఖపట్నం అయితే. సో ఇట్లాంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఫెడరల్ వ్యవస్థలో ఒక ఒక పెద్ద స్టేట్గా ఉంటేనే మనకి సేవ్ ఉంటుంది, అది గమనించాలి. ఇవి గొడవలు జరుగుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి చేయాలి నిర్ణయం తీసుకోవాలంటే అది ప్రాతిపదిక కాదండి. గొడవలు జరుగుతుంటే గొడవలు చేస్తున్న వాళ్ళ స్వార్థాన్ని గ్రహించి ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసి అవసరమైతే ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించి సీరియస్గా చర్యలు తీసుకొని వాళ్ళ మీద తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి, కథావత్తులు అయిపోయి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఇక్కడ చదువుకోవడానికి పరిస్థితులు బాగుండక 2 లక్షల మంది విద్యార్థులు కృష్ణా గుంటూరు జిల్లాలకు వచ్చి చదువుకుంటున్నారు తెలంగాణ విద్యార్థులు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? రోజువారీ పని చేసుకుంటే తప్ప పట్ట రికార్డ్ కూలీల పరిస్థితి ఏంటి? కారణం ఒక ధరల కుటుంబం, స్వార్థపరులు, ఒక అని ఎలాంటి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఉద్యమించేటువంటి హక్కు ఉంది, పోరాడేటువంటి హక్కు ఉంది. ఎవరికైనా సరే దేని గురించి అయినా పోరాడే హక్కు కాదండి. ఒక దానికి ఒక జెన్యూనిటీ ఉండాలా, ఒక రేషనాలిటీ ఉండాలా, ఒక లాజిక్ ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా. వాళ్ళు మాట్లాడే భాషలోనే పద్ధతి లేదు. కేసీఆర్ భాష ఏం మాట్లాడుతున్నారు? అది ఫాసిస్ట్ భాష. హిట్లర్ మాట్లాడేవాడు అట్లాంటి భాష. కానీ హిట్లర్ చరిత్రలో నిలబడరా, స్టాలిన్ నిలబడ్డాడు. హిట్లర్ ఆవడించిన స్టాలిన్ నిలబడ్డాడు చరిత్రలో. ఇవాళ స్టాలిన్ ని గౌరవిస్తాం కానీ హిట్లర్ని ఎవరు గౌరవించరు. ఈ భాష హిట్లర్ భాష. వీళ్ళు మాట్లాడేది తంతం పొడుస్తాం నరుగుతాం అనే ఆ భాష వెనుక ఉన్నటువంటి వాళ్ళు అదే చెప్తున్నారండి. ఆవేదనతోటి, ఆక్రోషంతో మాట్లాడాము అని పదాలకు అర్థాలు మారిపోయినా ఏం చేస్తామండి? ఆవేదన ఆక్రోషంతో బూతులు మాట్లాడతారండి, తుని అని, కొడుకులని. ఆవేదనతో ఆక్రోషంతో మాట్లాడే భాష లేదా? అది సంస్కారహీనమైన భాష. ఆవేదనతో ఆక్రోషంతో సంస్కారవంతంగా కూడా మాట్లాడచ్చు. తర్వాత జాగృతి. జాగృతం అంటే చైతన్యవంతం చేయటం, ఉత్తేజపరచడం, ప్రజల్ని చైతన్యవంతం చేయటం. ఇవాళ పదానికి అర్థం మారిపోయింది. జాగృతం అంటే ఇవాళ ఏమైందంటే బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవటం జాగృతం అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా తెలంగాణ వచ్చేస్తుంది అనేటువంటి క్రమంలో కేసీఆర్ భాషను లేకపోతే జాగృతి చెప్పారంటే వచ్చేస్తుంది అని మీ ఎందుకంటే మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఆజాద్ చెప్పారు, ఆజాద్ చెప్పారు, ఆజాద్ చెప్పారు, వాయిలర్ రవి ఏం చెప్పారు? వచ్చేసే అవకాశం ఉంది, మేము సీరియస్ గా ఆలోచిస్తున్నాము, సాల్వ్ చేసే పరిష్కరించే మేము ఆలోచిస్తున్నాం. ఏమండి, తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నామంటే తెలంగాణ ఇచ్చేస్తున్నామనే? పరిష్కరించడం అంటే తెలంగాణ ఇవ్వటము కావచ్చు, తెలంగాణ సమస్యకి వాళ్ళు లేవెత్తుతున్నటువంటి సమస్యలకి పరిష్కారంగా ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ కానీ, ఒక ప్యాకేజ్ కానీ, ఇంకేమైనా కొన్ని మార్పులు చేర్పులు, సర్దుబాట్లు ద్వారా సమస్య పరిష్కారం కావా? రాజీపట్నం ద్వారా సమస్య నరికితేనే సమస్య పరిష్కారం అవుతుందా? వాళ్ళు చెప్తుంది సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సమస్యని పరిష్కారం అంటున్నారు. పరిష్కారం అంటే తెలంగాణ ఇస్తేనే పరిష్కారమా? వీళ్ళేమంటారంటే తెలంగాణ ఇస్తేనే పరిష్కారం అంటారు. మేము అట్లా అంటలేదు. అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రిని చేయండి, తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ని చేయండి,
తెలంగాణ వాళ్ళకి ఎక్కువ మంది మంత్రిత్వ శాఖలు ఇవ్వండి, తెలంగాణకి ఎక్కువ నిధులు కేటాయించండి, ప్రయారిటీ బేసిస్ ఉద్యమించారు కాబట్టి ఆలోచన వస్తుంది. డెఫినెట్ ఇప్పుడు అమ్మ ఆకలి ముందు ఎవరు అడిగితే ఆడికి పెడతా అమ్మ కదా. ఉద్యమించారు కాబట్టి అంటే ప్రయారిటైజ్ చేస్తారు. ఉద్యమించకపోయినా గానీ ఉద్యమించే అధికారంలో ఉన్నారు వాళ్ళు చేయాల్సిన బాధ్యత అందరికి సమన్యాయం చేయాల్సిన బాధ్యత ఉందా కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి? ఇది సమస్య ఉన్నది కాబట్టి, ఉద్యమం జరుగుతున్నది కాబట్టి, లేవనెత్తారు కాబట్టి సమస్యని, దాన్ని ప్రయారిటీ బేసిస్ మీద పరిష్కరించాలని ఉన్నది. సో ప్రయారిటీ మాట్లాడదాన్ని మిస్సూరి నుంచి లక్ష్మీ గారు చాలా సేపు వెయిట్ చేస్తున్నా. మాట్లాడండి లక్ష్మీ గారు. నమస్కారం అండి. ఇలా రెండు పాయింట్స్ అనేది చాలా క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే తెలంగాణ ఆంగ్రమ్మలు వెళ్ళిపోవాలి, ఏదో భార్య భర్తలు ఇద్దరికి డిఫరెంట్ ఆఫ్ ఐడియాస్ వస్తే వాళ్ళు విడిపోవటం ఇదంతా చెప్తున్నారు. కానీ అసలు నేను అనుకుంటాం ఈ రాష్ట్రం అంతా ఒకటే ఎంటిటీ అండి. దీన్ని కనుక విభజిస్తే కాలు వేరు చేతి వేరు తల వేరు కట్ చేసినట్టు అయిపోతుంది. ఇది కనుక విభజిస్తే రాష్ట్రాన్ని ఆ పోలిక అన్నదమ్ములు ఆ పోలిక అంతగా సరిపోతామో అనుకుంటారు. అంటే ఒకటే ఎంటిటీ అసలు ఇది. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు రెండో పాయింట్ మన December 9th 3 years బ్యాక్ చిదంబరం డిక్లేర్ చేసేటప్పుడు కనీసం ఆయన వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ తో కూడా వాళ్ళు ఆలోచించకుండా, ఎందుకంటే అది శరద్ పవార్, మమతా బెనర్జీ అప్పుడు అధ్యక్షులు చెప్పారు వాడి తర్వాత, వాళ్ళతో కూడా కన్సల్ట్ చేయకుండా చాలా హేస్టీగా అసలు అనాలోచితంగా డిక్లేర్ చేశారేమో అనిపిస్తుందండి. దాని మూలకనే ఆ తర్వాత గొడవలన్నీ అసలు వాళ్ళు కొంచెం ఆలోచించి కొంచెం హోంవర్క్ చేసి డిక్లేర్ చేసినట్టయితే అప్పుడు బాగుండేది. అది ఏది లేకుండా చాలా హేస్టీ డెసిషన్ ఉంది. అది మటుకు అల్లకల్లోలం చేసేసింది రాష్ట్రాన్ని అంతా. ఓకే లక్ష్మి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం హేస్టీనెస్ ఉన్నదండి, అక్కడ ఉన్నది డెఫినెట్ గా నేను ఒప్పుకుంటున్నాను. అయితే కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని గురించిన తప్పుడు రిపోర్ట్స్ ఫీడ్ చేయటం మూలంగా పైకి అట్లా జరిగింది. కానీ కేసీఆర్ గారు చేసిన దొంగ దీక్ష. తప్పుడు రిపోర్ట్స్ ఎవరు ఇచ్చారండి? తప్పుడు రిపోర్ట్స్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ కదా. గవర్నమెంట్ కాదనుకుంటారండి, గవర్నమెంటే కాకుండా అదర్వైజ్ కూడా వెళ్ళిన రిపోర్ట్స్ తోటి వచ్చినటువంటి. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ప్రభుత్వం కూడా ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి చనిపోయి ఉండటం సరైనటువంటి, ఇక్కడ ఒక డిస్టర్బెన్స్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది పార్టీలో, ప్రభుత్వంలో కూడా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది. అది ఒక ఆ అనిశ్చిత పరిస్థితుల్లో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపో సరైనటువంటి ఫీడ్బ్యాక్ లేదు కేంద్ర ప్రభుత్వానికి, అలా జరిగిందండి. సో పార్టీ చెప్పినట్టు వాళ్ళు చెప్పి లక్ష్మి గారు చెప్పినట్టు ఇది ఒక ఒక మంచి ఎంటిటీగా ఉందండి, ఒక పర్ఫెక్ట్ ఎంటిటీగా ఉంది ఈ స్టేట్. ఈ పర్ఫెక్ట్ ఎంటిటీగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వనరులు, అసలు భాష సంస్కృతి యాసతోటి విడిపోతామంటే అసలు మన బలమే అది కదండి. భారతదేశ బలమే మల్టిప్లిసిటీ, ప్లూరాలిటీ. ఇన్ని రకాల భాషలు, యాసలు, సంస్కృతులు కలిసి ఉంటే, తెలుగు వాళ్ళంతా కలిసి ఉండటం అనేది ఒక గొప్ప కాన్సెప్ట్. ఏర్పడినటువంటి భాషా ప్రయత్ రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గర్వపడాలి మనం, గర్వంగా చెప్పుకుంటాం, చరిత్రలో గర్వంగా నిలిచిపోయే విషయం. ఆ రోజు హైదరాబాద్ సంస్థానాన్ని విడగొట్టినప్పుడు మరాఠీ మాట్లాడే ప్రాంతాన్ని మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతాన్ని కర్ణాటకలో, తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు చేశారు. ఇవాళ ఆ హైదరాబాద్ సంస్థానం నుంచి విడగొట్టబడినటువంటి తెలుగు ప్రాంతం ఎంత ఎలా ఉంది, మరాఠీ ప్రాంతం ఎలా ఉంది, కన్నడ ప్రాంతం ఎలా ఉంది చూడండి, కంపేర్ చేస్తూ చాలా మంది సోషలిస్టులు, సోషియాలజిస్టులు, అనలిస్టులు కంపేర్ చేస్తూ వస్తున్నారండి. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. డెవలప్ అయింది ఎందుకంటే ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ వచ్చింది. సో దీన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇంకా ముందుకు పోగలుగుతాం, ఇంకా డెవలప్ కాగలుగుతాం. ప్రజల మౌలిక సమస్యల మీద కేంద్రీకరించి పనిచేయాలండి పార్టీలు. ఇవాళ ఈ తెలంగాణ ఒక డైవర్షన్ అయిపోయింది ఉద్యమం. సో ఎవరు చేశారు దాని గురించి మాట్లాడదామండి. చాలాసేపు నుంచి వాషింగ్టన్ నుంచి లక్ష్మణ్ గారు వెయిట్ చేస్తున్నారు. లక్ష్మణ్ గారు మాట్లాడండి. నమస్తే గంగాధర్ గారు. నమస్తే అండి. వింటున్నాను మీ స్పీచ్ వింటున్నాను నేను. మీరు అసలు తెలంగాణ డిమాండే లేదు అంటే ఒకటి మన
పరుచూడు బ్రదర్స్ మన సినిమాలో నేను ఇది చెప్పి మీకు చెప్తాను. అసలు ఎందుకు వస్తున్న ఇటువంటి వార్డ్స్ అనేది నేను చెప్పి మీకు చెప్తాను. ఓకే, ఆయన ఏమన్నారనంటే కడుపు నిండినవాడు అమ్మ అంటాడు, కడుపు మండేవాడు నీ అమ్మ అంటాడు అని మాట్లాడాడు. అది సంస్కారం లేని డైలాగ్. అది సంస్కారం లేని డైలాగ్ అని ఇదే మాట బాబు మోహన్ అంటే మొత్తం అందరు వాళ్ళ నాయకులు చేసి రికార్డు అది సినిమా లాంటి అన్ పార్లమెంటరీ సంస్కారహీనమైనటువంటి భాషని చాలా ప్రచారం చేస్తున్నాయి. మీరు వినండి. సో ఇప్పుడు మీరు మీరు ఇష్యూను డైవర్ట్ చేసి కేసీఆర్ ఏదో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు, ఇంకెవరేదో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారని మాట్లాడారు. మీరు మీ మీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మేము మానవ బాంబులయ్యి మిమ్మల్ని సర్వనాశనం చేస్తామని అన్నారు. మరి అది మీకు బ్యాడ్ వర్డ్ అనిపించలేదా? లగపాడి కూడా ఎన్నో బ్యాడ్ వర్డ్ కాదు, అది స్టేట్మెంట్ ఇచ్చాము. మా మంత్రి అయినప్పటికీ టీజీ వెంకటేష్ కు వ్యతిరేకంగా మా ప్రాంతం మేము స్టేట్మెంట్ ఇచ్చాము. రాయలసీమ ప్రాంత మంత్రి అయినప్పటికీ మా అధిష్టానం ఫిర్యాదులు వెళ్ళినాయి, ఫిర్యాదులు చేశాం. మీరెందుకు మీరు అంత దూరం నుంచి ఉండి కూడా మీరు ఈ కుసంస్కారాన్ని ఎందుకు ప్రశ్నించరండి? మీరు కుసంస్కారాన్ని ఎందుకు ప్రశ్నించరు? మా పక్కన కుసంస్కారంగా మాట్లాడే వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం, నిలాస్తున్నాం, పక్కన పెడుతున్నాం వాళ్ళని. మీరు కుసంస్కారం ఎందుకు ప్రశ్నించారు? లక్ష్మి గారు మాట్లాడండి. కుసంస్కారం తోటి ఉద్యమాలు ముందుకు పోతాయా? లక్ష్మి గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. ఏమండి విగ్రహాలు? ట్యాంక్ బండి మీద విగ్రహాలు, ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు. మహాకవి శ్రీశ్రీ, మహాకవి శ్రీశ్రీ ఆంధ్రోడు, కులమతాల చట్టాన కట్టుబడి నేను విశ్వ నరకను అని చెప్పినటువంటి మహా గురజాడని, గుర్రం జాషువాని, అట్లాగే పతితులార పశువుల బాలాసర్ప దశుల ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి. చెప్పేటటువంటి కుసంస్కారం అండి. లక్ష్మి గారు మాట్లాడండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వారు కేసీఆర్ మాట్లాడినట్టు త్వరగా ప్లీజ్. మీ విధానం కూడా మీరాగే ఉంటుందండి. ప్లీజ్ మాట్లాడండి. స్టూడియోకి వచ్చింది మీరు మాట్లాడుకోవడానికి ఏంటి? లక్ష్మణ్ గారు మీరు మాట్లాడండి, క్వశ్చన్ అడగండి డైరెక్ట్ గా. ఇప్పుడు అది ట్యాంక్ బండి మీద విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. ఓకే, సో ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టడానికి ఎవరు అడ్డంకి కాదు, అది పలకొట్టడానికి కూడా ఎవరు అడ్డంకి కాదు. ఎందుకు పలుకొట్టారు అని అంటే ట్యాంక్ బండి మీద మీరు వరుస పెట్టి చూడండి, తెలంగాణలో మేధావులు లేరా, స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు లేరా, కవులు లేరా, కళాకారులు లేరా, వాళ్ళు ఎంతమంది ఉన్నాయండి విగ్రహాలు? మీరు చెప్పండి చెప్పండి. మీరేదో అనుకుంటున్నారు. ఇప్పుడు మా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏదైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ వీక్నెస్ వల్లనే మీరు ఆటలాడుతున్నారు. బట్ 2014 ఎలక్షన్ అరికట్టే రోజు వచ్చాయి. అప్పుడు మీకు కాంగ్రెస్ తెలంగాణ నేతలు వాళ్ళు నేతలు తెలివి తక్కువ వాళ్ళు బలహీనులు కాదండి, చాలా బలవంతులు. అవసరమైనప్పుడు వాళ్ళు వాళ్ళ బలం ఏంటో చూపించగలరు. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద లేకపోతే ఈ కొద్ది గుప్పిడి మందిగా ఉండేటటువంటి వితండవాదుల మీద ఆధారపడే లేరు వాళ్ళు, అట్లా లేరు. వీరు అమెరికా నుంచి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు వలసవాదులు అంటున్నారు. ఆయన అక్కడ పోయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు వచ్చి నా ఉద్యోగం లాక్కున్నావని చెప్పి అమెరికా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన సమాధానం ఏంటి? వచ్చింది కూడా కదా, అది ఆ ఆర్గ్యుమెంట్ వచ్చింది కదా, ఆర్గ్యుమెంట్ వచ్చిందా రాలేదా? ఎంత ఎంత హ్యూమన్ క్రై, ఎంత హ్యూమన్ క్రై వచ్చింది. మిగతా ప్రాంతాలకి, మిగతా రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ లేదు అని చెప్పండి. ఇరు ప్రాంతాలతో ప్రపంచానికి ఒక రూల్, ఆంధ్రాకి ఒక రూల్ ఉండదండి. ఇరు ప్రాంతాలు కలిపారు, ఇష్టమైనప్పుడు విడిపోవచ్చు అనేది ఒప్పందం. ఎవరు బలవంతంగా ఎవరు కలపలేదు, బలవంతంగా ఎవరు కలపలేదు. ఇష్టం లేనప్పుడు విడిపోవటం అంటే ఇష్టం లేనప్పుడు విడిపోవటానికి ఒక ప్రాతిపదిక ఉండాలా, ఒక చర్చ జరగాల, ఒక అర్థవంతమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ఒక చర్చ జరగాల. అంతే తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి బూతులు తిట్టి తిట్ల పురాణం మొదటి ఎవరిని తిడుతున్నాడండి ఆయన? సరే మమ్మల్ని వదిలేయండి,
పాము తన పిల్లల్ని తనేదింటదంట. అది ఒక నానుడు ఉంది, వాస్తవం కాదు నాకు తెలియదు, కానీ నిన్న ఆయన మాట్లాడింది జానారెడ్డి గుంటనక్క ఆ సన్నాసుడు. ఎవరు చేస్తున్నారు వాళ్ళు, ఎవరిని వాళ్ళు తిడుతుంది, ఎవరిని సన్నాసుడు గుంటనక్కలా గాసు కూర్చున్నాడు. బసవరాజ్ సారయ్య 420, బసవరాజ్ సారయ్య 420, ఒక అట్టడుగు కులం నుంచి ఇంతవరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి అవకాశం రానటువంటి కులం నుంచి, ఈ సమాజం యొక్క మురికిని వదిలించే కులం నుంచి, రజక కులం నుంచి వచ్చి మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి అయిన వాడు, గొప్ప ప్రజానాయకుడు అతను. అతనికి ఉన్నటువంటి ప్రజాదరణ అతి కొద్దిమంది మాత్రమే ఉంటుంది మా ఈ మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే. ఆయన పట్టుకుని 420 అంటావా, గీతారెడ్డికి కర్రు కాల్చి బాత పెడతావా, ఈ కోదండరామరెడ్డి గారు, ఈయన కోదండరామరెడ్డి ఇప్పుడు ఆయన స్వేచ్ఛ ఎడిటర్గా ఉన్నప్పుడు కూడా కోదండరామరెడ్డి అనే వేసుకున్నాడు, స్వేచ్ఛ ఏపీసీఎల్సీ పత్రిక ఎడిటర్గా ఉన్నప్పుడు, అప్పుడు కూడా రెడ్డి అనేది తీసుకోవాలనిపించలేదు ఆయనకి. కానీ జేఏసీకి నాయకుడు అయ్యే అవగానే కోదండరామని పెట్టుకున్నాడు, ఎందుకంటే యాక్సెప్టెన్స్ కోసం, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ కదా తెలంగాణలో, యాక్సెప్టెన్స్ కోసం పెట్టుకున్నారు. ఓకే మంచిది, మహామహానాయకులు అందరూ కొండపల్లి సీతారామరెడ్డి గారు కొండపల్లి సీతారామయ్య అని పెట్టుకున్నారు, సుందరరామరెడ్డి గారు సుందరయ్య అని పెట్టుకున్నారు, అట్లా గొప్పగా మేము గౌరవిస్తాం. కానీ కర్రుగాల్చి గీతారెడ్డికి కర్రుగాల్చి వాత పెడితే కానీ తెలంగాణ రాదంటావా? ఒక ఆడకూతుర్ని, నీ ఆడపడుచుని, ఒక దళిత మహిళని ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని గొప్పగా చాలా ప్రూవ్ చేసుకున్నారు ఆవిడ. ఈ భాష వరదండి, ఈ భాష వరదాల్చి వాత పెట్టిన వాళ్ళు ఎవరు చరిత్రలో, దొరలో, ఈ దొరలో బడుగు బలహీన వర్గాలకి కర్రు గాల్చి వాత పెట్టిన వాళ్ళు, ఇది దొరల భాష, దొరల సంస్కృతి ఇది, ఈ కర్రు గాల్చి వాత పెట్టడాలు ఇవన్నీ కూడా. రేపు తెలంగాణ వస్తే నువ్వు చేసే పనే అది, నువ్వు గద్దర్ని పిచ్చుకుక్క అంటావు కేసీఆర్, గద్దర్ని పిచ్చుకుక్క అంటావు, మందకృష్ణ మాదిగని అవమానిస్తావు, బడుగు బలహీన గజల కాంతాన్ని అవమానిస్తావు. కానీ ఒకటి గంగా గారు, మీ నుంచి కొన్ని దశాబ్దాలుగా మీరు ఉద్యమాలు చేస్తున్నారు మీ నుంచి, సో ఓకే అలాంటి వ్యాఖ్యలు ఇటీవల జరిగాయి, సరే కాదండి అసలు అదే సారాంశం, దాన్ని హైలైట్ చేయడం కానీ తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నేపథ్యం గురించి మీరు ప్రస్తావించండి. ఉద్యమంలో ఆ దాంట్లో చిత్తశుద్ధి ఉందా లేదా? 69 నుంచి ఉద్యమం జరుగుతుంది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, ఆకాంక్ష ఉందా లేదా? ఇది ఒక విషయం మాట్లాడారండి వాళ్ళు, 69 నుంచి ఉద్యమం జరుగుతుంది, 50 ఏళ్ళుగా ఉద్యమం జరుగుతుందని మాట్లాడుతున్నారు కదా, 40 ఏళ్ళుగా ఉద్యమం, 50 ఏళ్ళుగా ఉద్యమం అని మాట్లాడారు. ఏం లేదు, 50 ఏళ్ళుగా ఉద్యమం జరగట్లేదు. 56లో కలిసిపోయిన తర్వాత అంతా బాగా ప్రశాంతంగా ఉంది. 69లో ఒక చిన్న విషయం మీద ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంప్లాయీ ముల్కీ రూల్ మూలంగా కోర్టుకు పోతే, కోర్టు ముల్కీ రూల్ కొట్టేస్తే, అప్పుడు ఇక్కడ ఉద్యోగస్తులు విద్యార్థులు స్పాంటేనియస్ గా ఉద్యమించారు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి. ఆ రోజు అవకాశాలు తక్కువ, ఉద్యోగాలు తక్కువ, ప్రభుత్వ ఉద్యోగాలే ఉద్యోగాలు, ఇవాళ అది కాదు, ప్రభుత్వ ఉద్యోగాలే ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ రంగంలోనూ కూడా అవకాశాలు వచ్చినాయి. అట్లా వచ్చిన ఉద్యమం, ఆ ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజాసమితి ఏర్పడి 14లో 10 మంది ఎంపీలను గెలుచుకున్నారు ఆ రోజు వాళ్ళు. ఈడు రాగా 1-2 కాదు, అది కూడా చావు తప్పి కన్నులొట్టపై గెలిచినారు కేసీఆర్ మొన్న. ఇట్లా కాదు, అట్లాంటి ఉద్యమం ఆగిపోయిన తర్వాత ఆగిపోయి పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిని చేసి ఆయన ముల్కీ రూల్స్ ప్రవేశపెట్టాడు, ముల్కీ రూల్స్ వర్తిస్తాయని చెప్పి ముల్కీ రూల్స్ని ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టిన దానికి వ్యతిరేకంగా ఆంధ్రాలో ఉద్యమం వచ్చింది, ముల్కీ రూల్స్కి వ్యతిరేకంగా. ముల్కీ రూల్స్ మూలంగా అమలు జరిపితే హైదరాబాద్ మన తెలంగాణకి రాజధాని కాదు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్కి రాజధాని కదా, ముల్కీ రూల్స్ పెడితే మనకి ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి, ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగాలే కదా అని అక్కడ వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి జయాంధ్ర ఉద్యమం వచ్చింది, చాలా తీవ్రంగా వచ్చింది. అది ఒక సంవత్సరం పాటు నడిచింది, ఎంత చాలా మంది ఇక్కడికంటే అక్కడ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు జయేంద్ర ఉద్యమంలో. జయేంద్ర ఉద్యమం వచ్చిన ఆ తర్వాత అప్పుడు ఇందిరాగాంధీ ప్రకటన చేసింది, ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి, రాష్ట్రాన్ని విడగొట్టే ప్రసక్తే లేదు అని చెప్పి చేసి 6-పాయింట్ ఫార్ములా తెలంగాణ ఉద్యమం వల్ల వచ్చింది కాదండి, 6-పాయింట్ ఫార్ములా ఆంధ్ర ఉద్యమం వల్ల వచ్చింది. కొత్త కూడా చూస్తున్నారు, అవును 6-పాయింట్ ఫార్ములా తర్వాత ఏర్పడి ఇచ్చారు, వచ్చిన ఫార్ములా అది, జోనల్ సిస్టమ్. తర్వాత వీళ్ళు పదే పదే మాట్లాడుతుంటారండి, 6-పాయింట్ ఫార్ములాలో ఒక్క పాయింట్ అన్న అమలు జరిపారా అని మాట్లాడుతున్నారు.
చాలా మంది మేధావులు కూర్చొని తెలంగాణ మేధావులు వచ్చి కూర్చొని స్టూడియోలో మాట్లాడుతుంటారు. దాంట్లో ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు అండి, రెండు ట్రిబ్యునల్ ఏర్పాటు. మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదండి సెంట్రల్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న సంగతి కూడా తెలియదా ఈ మేధావులకి? 6.5లో ఒక్కటల్లో అమలు జరిగింది అని ప్రశ్నించేవాళ్ళు చెప్తున్నా. ఇంకా మిగతా అనేక విషయాలు అమలు జరుగుతున్నాయి, అది అవి మనకు కనిపించవని. సెంట్రల్ యూనివర్సిటీ అయితే కనిపిస్తుంది కదా, హైయెస్ట్ ట్రిబ్యునల్ అయితే కనిపిస్తుంది కదా, ట్రిబ్యునల్కి వెళ్తున్నాం కదా. సో అదే డెవలప్మెంట్ అంటారు తెలంగాణ. అసలు వచ్చిన డెవలప్మెంట్ జరిగింది దాని మూలంగా. ఏ డెవలప్మెంట్ జరగకుండా ఇంతమంది ప్రవాసాంధ్రులు అయ్యారండి, ఇంతమంది విదేశాలకు వెళ్ళారా, ఇంత చాలా మంది. నేను చూస్తుంటే మీ ప్రవాసాంధ్ర కార్యక్రమంలో కానీ ఇంకొక ఛానల్లో కానీ ఎక్కువ మాట్లాడేది తెలంగాణ నుంచి మాట్లాడతారు. ఒక విషయం ఇప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ నిక్సన్ అని ఒక 20-30 ఏళ్ళ క్రితం ప్రెసిడెంట్ నిక్సన్ అని ఉంటుంది. ఆ నిక్సన్ లో ఇందిరాగాంధీని, ఇందిరాగాంధీ ఫ్యామిలీని ఏమన్నారు ఒకసారి పెద్దలు కూర్చున్నటువంటి పెద్దలే కానివ్వండి, భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాజకీయ నాయకులే కానివ్వండి అడిగాను, ఆ నిక్సన్ ఏ మాట్లాడు, ఇందిరాగాంధీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నది, ఆ ఈ నిక్సన్ ఏమన్నారు, అది భారత ప్రజలకు తల ఒంపులు కాదు కదా, తల స్థాయి తీసేసినటువంటి మాట అన్నారు. మరి అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అమెరికాతోటి ఎయిలియన్స్ పెట్టుకుని ఇది టీఎల్ పార్టీ చేయించుకున్నది. మరి తలకా ఈ అమెరికా అన్నటువంటి మాటకు భారతీయులకు తల ఉంచుకున్నది కాదు, తలగా తీసినటువంటి మాట అన్నది ఎవరు పట్టించుకోరు, ఇప్పుడు అమెరికాతోటి ఎయిలియన్స్ పెట్టుకుంటారు. అంటే భారతదేశంలో ఉండి భారత పౌరుడు విను అక్కడ అది రాజకీయ నాయకులు ప్రజానాయకులు కాబట్టి సామాన్య పౌరునికి హక్కు ఉంటుంది, విమర్శించే హక్కు ఉంటుంది, తిట్టే హక్కు ఉంటుంది, తప్పులు చేస్తే కొట్టే హక్కు కూడా ఉంటుంది, దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఇది నిరంతర ప్రభుత్వంలో అన్నిటి కాళ్ళు రాస్తారు, తిట్టేది ఉండదు, కొట్టేది ఉండదు, పథకాలు ఉంచుకొని అది నియంత్రణతో జరుగుతుంది. దానికి సమాధానం ఏం చెప్తారు, ఇంకోటి ఏంటంటే తెలంగాణ అనేది ఒక దేశంగా ఉన్నది, ఆ దేశం తీసుకొచ్చి భారతదేశంలో కలిపినాం, భారతదేశం కలిపింది కాబట్టి తెలంగాణ ప్రజలకు సార్వభౌమాధికారం ఉన్నది. వాళ్ళు కోరుకునేది ఏంటంటే స్వరాష్ట్రము స్వవర్ణాల్లో కోరుకుంటుంది, బికాజ్ ఎందుకంటే అది ఒక దేశంగా ఉన్నది కాబట్టి, ఇతర దేశాల్లో వచ్చింది కాబట్టి అది కోరుకుంటున్నారు. అది దాంట్లో ఈ సీమాంతంలో చెప్పారు హైదరాబాద్ దేశంగా ఉన్నది, సార్వభౌమాధికారం ఉన్నది అనే మాటలకి ఏం మాట్లాడతామండి? ఆయన నిక్సన్ అన్న మాట గురించి కామెంట్ గురించి అన్నాడు. మరి అంటే నిక్సన్ అన్నాడు కాబట్టి కేసీఆర్ అనకూడదు అని ఆయన ఉద్దేశం, అంతే కదా? తిట్లు ప్రజాస్వామ్యంలో కొంత ఆక్రోశం ఆ విధంగా వెళ్ళబుచ్చడంలో తప్పు లేదు. ఏ ప్రజాస్వామ్యం? నిక్సన్ కి నిరసన తెలియజేసింది ప్రభుత్వం ఆ రోజే, భారత ప్రభుత్వం. మన నిక్సన్ గారి ఆదర్శం, మార్టిన్ లూథర్ కింగ్ ఆదర్శం, మనకి అబ్రహం లింకన్ ఆదర్శం, ఇప్పుడున్న ఒబామా ఆదర్శం, మనకి ఇట్లాంటి వాడి ఆదర్శం. నిక్సన్ ఎవరండి? జాన్ ఎఫ్ కెనడీ ఆదర్శం. నిక్సన్ అమెరికా చరిత్రలో కూడా చరిత్రహీనుడు, వాటర్ గేట్ లో పోయినవాడు కదా, చరిత్రహీనుడు గురించి ప్రస్తావించి ఆ చరిత్రహీనుడు మాట్లాడినట్టుగా ఇక్కడ చరిత్రహీనుడు మాట్లాడకూడదు అంటే ఏం చెప్తామండి? అది ఆదర్శం. వాళ్ళు అంటారు మరి నిక్సన్ తలకాయ దించుకునే విషయం అంటే మరి ఎందుకు వెళ్ళాడు ఆయన అమెరికా? ఎందుకు వెళ్ళాడు అమెరికా? ఎందుకు వెళ్ళారండి? సో భారతీయులు కలుసుకోవాల్సిన విషయం అన్నప్పుడు అమెరికానే వెళ్ళారు. అలాంటి దేశీయులు అలయన్స్ పెట్టుకున్నారు కదా, భారతదేశం కలిసి పనిచేస్తుంది కదా. అలయన్స్ ఏంటండి? ఇప్పుడు మనం ఒక ప్రపంచంలో ఒక వ్యవస్థ, ఈ ప్రపంచ వ్యవస్థలో అసోసియేట్ అవ్వక తప్పదు. కోల్డ్ వార్ తర్వాత, కోల్డ్ వార్ సందర్భంలో కూడా కొంత ట్రేడ్ జరిగేది సోవియట్ రష్యాకి అమెరికాకి మధ్య, చైనాకి అమెరికాకి మధ్య. చైనా కమ్యూనిస్ట్ కంట్రీగా చెప్పుకుంటాము జరుగుతున్నది. క్యూబా పూర్తిగా వెలివేసిన సందర్భంలో కూడా కొంత తప్పలేదు. అంటే ఇది ఒక ప్రపంచం, ఒక గ్లోబల్ ప్రపంచం ఇది. దీ ఒకరికొకరి మధ్య సంబంధాలు లేకుండా ఉండవు. ఫ్లోరిడా నుంచి మధు ఇంటరాక్ట్ అవుతారండి. మధు గారు మాట్లాడండి. మధు గారు మాట్లాడండి. మధు గారు
హలో నమస్కారండి గంగాధర్ నమస్కారం అండి గంగాధర్ గంగాధర్ గారు గంగారాజు కాదండి గంగాధర్ గంగాధర్ ఓకే ఓకే సారీ నేను మీరు ఇందాక చెప్పారు చూడండి 50 ఇయర్స్ 60 ఇయర్స్ నుంచి తెలంగాణ అజిటేషన్ అవుతుందని అది మీరు అందరు కరెక్టేనండి 1972 నుంచి 2002 వరకు వాళ్ళు ఖాళీగానే ఉన్నారు అది టోటల్ గా ఏకీభవించారు ఎవరైనా మాత్రం వాళ్ళు ఏంటంటే జస్ట్ తెలంగాణ ఇప్పుడు ఖాళీగా కూర్చున్నప్పటికీ ఇన్ఫర్మేషన్ ఖాళీగా కూర్చోవటం కాదు ఇవాళ ఉద్యమం అని చెప్పి నడుపుతున్నటువంటి నాయకుడు కేసీఆర్ జోనల్ సిస్టాన్ని వ్యతిరేకించాడు 6.4 లో ఉన్నటువంటి జోనల్ సిస్టమ్ ఉంది కదా ఈ జోనల్ సిస్టమ్ ఎందుకు ఇది మనకి అభివృద్ధి నిరోధకంగా ఉంది దీన్ని ఎత్తిపడేయాలి ఎక్కడ ఎవరెక్కడైనా పోయి వెళ్ళి ఉద్యోగం చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పి మాట్లాడాడు ఆయన అదే వాళ్ళకి వాళ్ళకి జాబ్ ఉంటే ఇలా చేయరండి వాళ్ళకి జాబ్ ఉంటే ఇలా చేయరండి వాళ్ళు మరి ఆ రోజు అందరికీ చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి జాబ్ ఇప్పిస్తే పోయేది ప్లీజ్ ఓకే ఓకే థ్యాంక్ యూ అది మన కేసీఆర్ మీటింగ్లోనండి అది మొత్తం తెలంగాణ రీజన్ ఏమో 39,000 crores తర్వాత ఆంధ్ర ఏమో 13,000 crores సో 1/3 ఆంధ్ర సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు ఆంధ్ర అని అంటున్నారు మరి ఆంధ్ర నుంచి కానీ ఎవరు ఆంధ్ర నుంచి రాజ్యం నుంచి ఏ పొలిటికల్ లీడర్స్ ఎవరు దాన్ని కాంట్రడిక్ట్ ఎందుకు చేయలేదండి నేను ఇప్పుడు చేస్తున్నారండి చేస్తున్నారు అంత ప్రామినెంట్ గా రాలేదు కానీ ఆంధ్ర నుంచి 39,000 crores లో హైదరాబాద్ నుంచి ఎంతో చెప్పమానండి 30,000 అండి హైదరాబాద్ నుంచి 30,000 అదే అదే అబద్ధాలు అర్ధ సత్యాలు అసత్యాలు పలకటువంటి అదే నేను నేను చెప్పాను అసత్యాలు అసత్యాలు అంటే అదే అది చెప్పాలా అది చెప్పకుండా హిపోక్రసీ అదే ప్రజలు పక్కదారి పట్టించడం సామాన్య ప్రజలు నిజమే అనుకుంటారు హైదరాబాద్ లో వస్తున్నటువంటి ఆదాయం అందరి కంట్రిబ్యూషన్ కదా ఆంధ్ర వాళ్ళ కంట్రిబ్యూషన్ తెలంగాణ వాళ్ళ కంట్రిబ్యూషన్ మాత్రమే కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇక్కడ మీరు ఎడ్యుకేట్ చేయాలండి సార్ మీరు ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి తప్పకుండానండి తప్పకుండా చేద్దాం మీరు కూడా అమెరికాలో ఉన్న ఇప్పుడు చాలా ఫాల్స్ కాన్సెషన్స్ తోటి ఉన్నారు మాట్లాడుతున్నారు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి మీరు ప్లీజ్ దయచేసి తప్పకుండా మా ఇమెయిల్స్ ఉంది ఇమెయిల్ చేయడం ఉందండి థ్యాంక్స్ అండి ఫర్ యువర్ ఆల్ కాంట్రిబ్యూషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే న్యూస్ నుంచి మరొకసారి సురేందర్ గారు ఉన్నారండి సురేందర్ గారు మాట్లాడండి సురేందర్ గారు సార్ ఇప్పుడు కేసీఆర్ భాష పక్కకు పెడితే యూట్యూబ్ లో సోనియా గాంధీ స్పీచ్ తెలంగాణకు అనుకూలం ఏ రకమైన అభ్యంతరం లేదని యూట్యూబ్ లో ఉందండి దాన్ని వక్రీకరించే ఒక సంస్కార హీనుణ్ణి ఎందుకు పెట్టారు సురేంద్ర గారు ప్లీజ్ సురేంద్ర గారు మీరు మా లైవ్ షో వచ్చి మీరు మా గెస్ట్ ని మీరు కించపరుస్తూ మాట్లాడితే మాత్రం ప్లీజ్ మాట్లాడద్దు మీరు ఎవరి సంస్కారం వాడదులేండి కానీ యూట్యూబ్ లో ఉన్నది కూడా తెలంగాణ ఇచ్చేస్తామని ఎక్కడ వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఏం చేస్తామండి వాళ్ళకి విషయం అర్థం కాకపోతే నేను ఇప్పుడు Article 3 చదివినిపించాను Article 3 మీద ఎంత గొడవ జరుగుతుంది వాళ్ళు ఏమంటున్నారు అసలు కాన్స్టిట్యూషన్ లో అవసరమే లేదని అంటున్నారు అక్కడ పార్లమెంట్ లో చేసేసి ఇచ్చేసేయచ్చు అని మాట్లాడుతున్నారు కాదు కదా అట్లా కాదు మీకు ముందే చదివినిపించాను కదా ప్రెసిడెంట్ అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలా అసెంబ్లీ అభిప్రాయం తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించడానికి వీల్లేదు పేరు మార్చడానికి కూడా వీల్లేదు బౌండరీ మార్చడానికి కూడా వీల్లేదు అలాంటి ఆర్టికల్ ఉంది సో వాళ్ళు అర్థం కాకుండా అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఉద్దేశపూర్వకంగానే డెలిబరేట్ గానే అర్థం చేసుకోకుండా ప్రయత్నిస్తున్నారు సో ఇలాంటి భావోద్వేగాల్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఇటు ప్రాంతాల్లో అటు సీమాంధ్రలో గానీ ఇటు తెలంగాణలో కానీ భావోద్వేగాలు ఉన్నప్పుడు మీరు చెప్పేది కూడా కొంత వాళ్ళకి ఎక్కకపోవచ్చు అంటే అర్థం చేసుకోలేకపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా అవేర్నెస్ చేస్తారు ఇరు ప్రాంతాలు ప్రజాస్వామ్య స్ఫూర్తి అని మాట్లాడాడండి మొన్న ఎన్నో మొన్నో కేటీఆర్ గారు ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి వాళ్ళలో 1% ఉన్నా గానీ ఖచ్చితంగా మనం కూర్చొని మాట్లాడుకోవడానికి ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించుకోవడానికి సిద్ధమండి అది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదు అని మీరు అన్నారు చర్చించుకోవడానికి సిద్ధం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదండి నేను ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిగా తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి కృషి చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ ఉంది తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాల మూలంగా ఉద్యమాల మూలంగా
అట్లాగే ఎన్టీఆర్ పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయటం ద్వారా తెలంగాణ ప్రజలు వెట్టి నుంచి విముక్తులయ్యి చదువుకొని వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఇవా అంతకుముందు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు కాదు, దొరల పనులే చేయాలా. వాళ్ళ ఆత్మగౌరవం ఇవాళ ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఆత్మగౌరవాన్ని మీ చెప్పు కింద తగ్గుపెట్టిన వాళ్ళు మీరు దొరలు. నా భయం ఏంటంటే, నేను మా పాత మిత్రులతో కూడా మా చర్చిస్తూ ఉంటాం అప్పుడప్పుడు, ఆ భయం ఏంటంటే తెలంగాణలో ఉద్యమ పార్టీలు ఆ ఉద్యమం ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషను, ఆ ఉద్యమం ఒక రకంగా అంటే పూర్తిగా ఒక లిబరేటెడ్ సోషలిస్ట్ సొసైటీ ఏర్పడకపోవచ్చు కానీ కొంత లిబరేషన్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, వాళ్ళకి ఒక హక్కులు కల్పించింది, వాళ్ళకి ఒక ప్రజాస్వామిక హక్కు ఒక అవేర్నెస్ చైతన్యాన్ని ఇచ్చింది. ఇవాళ చైతన్యం అంతా కూడా ఆ ఉద్యమాల మూలంగా వచ్చినటువంటి చైతన్యమే మనకు కనిపించేది. అది మళ్ళీ తిరోగమనం చెందుతుందని నా భయం అండి. ఎందుకంటే ఇవాళ ఆ రోజు గ్రామాల నుంచి తరిమివేయబడ్డ దొరలు ఇవాళ జేఏసీ ముసుగులో మళ్ళీ గ్రామాలకు వెళ్ళారు. గ్రామాలకు తరిమివేయబడ్డ వాళ్ళు పట్టణాలకి నగరాలకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఇవాళ చెప్పమనండి మా సోదరుడు గజలకాంతం గారు, మల్లకృష్ణ వీళ్ళంతా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు, వాస్తవ కంచాలయ్య గారు వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు. వాళ్ళకంటే ప్రజా సంక్షేమాన్ని, ప్రజల పట్ల సానుభూతి, ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ లేదు కేసీఆర్ కుటుంబానికి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ జేఏసీ ముసుగులో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు జేఏసీ నాయకత్వం అంతా ఈ ధోరణిలో. ఒకవేళ తెలంగాణ మీకున్నటువంటి అంచనా ప్రకారం, మీకున్నటువంటి అనుభవం ప్రకారం ఒకవేళ తెలంగాణ ఇస్తే ఈ ధరల ఆధిపత్యం పెరుగుతుంది. ఇక్కడ అంబేద్కర్ తీసుకురావాలి మనం. మీరు ఇందాక అడిగారు కదా, అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు పదే పదే చెప్తా ఉంటారు అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు కావాలన్నారు. వీళ్ళంతా అంబేద్కర్ని అవమానించిన వాళ్లే, అంబేద్కర్ వారసుల్ని ప్రతిరోజు గ్రామాల్లో అవమానిస్తున్న వాళ్ళే, వాళ్ళని చెప్పులు వేసుకుని దొరకండి. ఇవాళకి చాలా ప్రాంతాల్లో రెండు గ్లాసుల వ్యవస్థ ఉంది తెలంగాణ ప్రాంతంలో, అమలు జరుపుతున్న వాళ్ళు వీళ్ళే, ఈ ధోరణే. సో అంబేద్కర్ ఏం చెప్పారంటే చిన్న రాష్ట్రాలకి అనుకూలంగా చెప్పారు, అయితే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గం సామాజిక వర్గం పెత్తనం చేసే ప్రమాదం ఉన్నది, అది మర్చిపోకూడదన్నారు. ఇవాళ ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది, ఇక్కడ ఆధిపత్యం చేసే పెత్తందారి వర్గం ఈ ధోరణ వర్గం పెత్తనం చేస్తుంది. రేపు ఒకవేళ రాయలసీమ డిమాండ్ తోటి రాయలసీమ కూడా విడగొట్టారు అనుకోండి, అక్కడ పరిస్థితి మనకు తెలుసు కదా, అక్కడ ఆధిపత్య వర్గం అక్కడ పెత్తనం చేస్తుంది, బడుగు బలహీన వర్గాలు సామాన్య ప్రజల పరిస్థితి దుర్బలంగా ఉంటుంది. ఇవాళ ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉన్నది, ఒక డెమోక్రటిక్ బ్యాలెన్సింగ్ యాక్ట్ జరుగుతున్నది. ఈ ఇంత రాష్ట్రం ఇలా ఉండటం మూలంగా, ఈ మల్టీకల్చరల్ ప్లూరాలిటీ ఉండటం మూలంగా రేపు అది దెబ్బతింటుంది, ఆ ప్రమాదం ఏర్పడుతుంది. ఇవాళ బీజేపీ ఇలాంటి పార్టీలు మతోన్మాదం కాచుకొని కూర్చున్నాయి, తెలంగాణ అయితే మేము అధికారంలోకి వచ్చేస్తామని. ఇవాళ జార్ఖండ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాము, జార్ఖండ్ లో ఎలాంటి పరిస్థితి ఉందో చూస్తున్నాము. సో ఇంత బ్యాలెన్సింగ్ ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత నాన్ చేసి ప్రజలందరినీ ఒక రకంగా రాష్ట్రాన్ని అనిశ్చిత పరిస్థితికి తీసుకొచ్చింది? మేము కూడా పదే పదే తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నామండి. నాంచే కొద్దీ సమస్య జటిలం అవుతుందని చెప్తున్నాం. ఎందుకంటే నాంచే కొద్దీ ఏమవుతుందంటే ఒకళ్ళు ఆ మాట ఇంకొకటి ఈ మాట మాట్లాడటం వల్ల అబద్ధాలు ఎక్కువ ప్రచారం అవటం వల్ల, నిజం కంటే అబద్ధం తొందరగా, నిజం చెప్పులు దొడుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా చూడొస్తుంది అంటారు కదా, అలాంటి పరిస్థితి జరుగుతుంది, తొందరగా నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నాం. సమైక్య మేధావుల సంఘం తరఫున ఇక్కడికి వచ్చి హైదరాబాద్ సెంటర్ గా ఇక్కడ మీరేదైతే చెప్పారో సమైక్యంగా ఉంటేనే మనకి అభివృద్ధి జరుగుతుంది, లేదంటే మళ్ళీ ధరల పెత్తనం వస్తుంది, ఈ నినాదాన్ని వినిపిస్తారా, వినిపించబోతున్నారా? వినిపించే వాతావరణం కల్పిస్తే ప్రభుత్వం కూడా అట్లాంటి వాతావరణం కల్పించాలండి, అట్లాంటి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయాలా. ఇప్పుడు విశాలాంధ్ర మహాసభ వాళ్ళు మీటింగ్ పెట్టారు, వాళ్ళ మీద దాడి చేశారు, ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయాలా. వీళ్ళు కొంతమంది విడిపోతే ఆంధ్ర వాళ్ళకి భయమేమి లేదు, మేము ప్రొటెక్ట్ చేస్తాం, మేము వీళ్ళెవరండి కాపాడటానికి, కాపాడాల్సింది ఎవరు? కాపాడాల్సింది ప్రభుత్వం, స్టేట్ కాపాడాలా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాపాడాలా. అది ఒక రకంగా అది ఒక వీల్డ్ థ్రెట్ అన్నమాట. అంటే మేము కాపాడినామే మిమ్మల్ని తరిగి కొట్టినా మేమే అనేది వీల్డ్ థ్రెట్ అన్నమాట.
లేకపోతే ఆంధ్ర వాళ్ళే బాగు తెలంగాణ వాళ్ళే జాబు అని ఎట్లా అంటాడు? ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ పరిస్థితులు తిరగబడుతున్నాయి. మా మధుయాష్కి అన్న మా ఎంపీ గారు మా డైరెక్ట్ గా ప్రశ్నించారు, చాలా శుభపరిణామం చెప్పు. నువ్వు నీ లక్ష్యం 2014 ఎన్నికలే 100 ఎమ్మెల్యే సీట్లు 15 ఎంపీ సీట్లు 14 గా 15 చెప్తుంది ఆయన. ఎంపీ సీట్లు వస్తే తెలంగాణ వస్తుందా రాదు? వాస్తవం కాదు అది తెలంగాణ. డైరెక్ట్ గా ప్రశ్నించారు ఆయన, నువ్వు కేవలం ఎన్నికల కోసం ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తున్నావు, నువ్వేదో విలీనం చేస్తానన్నావు కదా, విలీనం చేస్తానని రాసివ్వు, రాసి ఇవ్వమనండి. రాసిస్తే తెలంగాణ ఇస్తారా? రాసి ఇవ్వమనండి. ఖచ్చితంగా తెలంగాణ ఇస్తారా? ఇస్తాష్కి గారు ప్రశ్నించారు అన్కండిషనల్ గా, నువ్వు ఏమి ఆశించకుండా, నువ్వు ముఖ్యమంత్రి పదవి ఆశించకుండా, నీ కూతురికి నిజామాబాద్ టికెట్ ఆశించకుండా, నీ కొడుకు కరీంనగర్ టికెట్ ఆశించకుండా, నీ మేనల్లుడికి ఇంకొక టికెట్ ఆశించకుండా మీరు చేస్తారా? కేవలం తెలంగాణ కోసమే, తెలంగాణ ఒకటి వస్తే చాలు మాకు, మేము తెలంగాణ నిబద్ధులు విన్నాము అని అన్కండిషనల్ గా కేసీఆర్ గారు ఒప్పుకుంటే తెలంగాణ ఇవ్వడానికి సిద్ధమైన మీ పార్టీ? అది నేను చెప్పేది కాదండి, మధుయాషి గారు ప్రశ్నించారు, దానికి సమాధానం చెప్పలేయండి. ఆయన ముందు చెప్తే ఖచ్చితంగా అటువైపు నుంచి వస్తుంది రెస్పాన్స్ ఏమొస్తుంది. తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టుల పాత్ర, దాని మీద మీకు అనుమానాలు, కొన్ని ఎత్తుగడలు అన్నారు ఇందాక స్టార్టింగ్ లోనే, కొన్ని ఎత్తుగడలతో మావోయిస్టుల పాత్ర నేను పెద్దగా ఉందని అనుకోవట్లేదండి. ఎందుకంటే మావోయిస్టులు ఇట్లాంటి భాష ఎప్పుడు వాడరు, ఇంత సంస్కారహీనంగా ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు. ఎక్కడ వాళ్ళు మావోయిస్ట్ కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఎల్లలు లేని ప్రపంచాన్ని నిర్మించాలనుకునేవాళ్ళు, ఎల్లలు లేని వసుదైక కుటుంబం వాళ్ళ లక్ష్యం. అట్లాంటి వాళ్ళు ఒక ప్రాంతాన్ని విడగొట్టి, మరి జేఏసీలో కొన్ని ఉద్యమ సమస్యలు కూడా ఉన్నాయి కదా అలాంటి. నేను అనుకోవటం వాళ్ళు వాళ్ళ పార్టీల ఎజెండా ఎత్తుగడల రీత్యా ఉంటే ఉండొచ్చు. ఆ ఎత్తుగడల్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నేను అనుకోవటం అయితే నా అవగాహన ప్రకారం నేను తప్పు కావచ్చు కూడా ఎత్తుగడల రీత్యా తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంతేగాని కానీ ఇంతే దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు నల్లమలలో ఉన్నారు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు, వెనక పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు, ఆ ప్రజల గురించి వాళ్ళు పట్టించుకోరని నేను అనుకోను. ఆ ప్రజలకి ఈ ప్రజలకి మధ్య వైరుధ్యం చూస్తారని నేను అనుకోను. ఇవాళ అదే కదా, ఈ వైరుధ్యం క్రియేట్ చేస్తున్నారు, స్వార్థపరులు క్రియేట్ చేస్తున్నారు, ఆ ట్రాప్ లో వాళ్ళు పడతారని నేను అనుకోను. నేను కూడా వారి గురించి ఆలోచించేది ఏంటంటే, వారు సాధించినటువంటి ఫలితాలు ఎక్కడ రివర్స్ అయిపోతాయో. ఇప్పుడు ఇవాళ మావోయిస్టులు లేకపోవచ్చండి తెలంగాణలో, ఇదివరకు అంత మంది లేకపోవచ్చు, కానీ ఆ ఉద్యమ ప్రభావం మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీలు, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి పీపుల్స్ వార్ వరకు, మావోయిస్ట్ పార్టీ వరకు వాళ్ళు చేసిన ఉద్యమాల ప్రభావం ఊరికే పోలేదు తెలంగాణ ప్రజల్లో. తెలంగాణ ప్రజలు జాగృతం కావడానికి, వాళ్ళు డెవలప్ కావడానికి, వాళ్ళ హక్కులు పరిరక్షించబడటానికి డెవలప్మెంట్ వచ్చింది. చాలా ఫలాలు దూరంగా ఉండాలంటే ధరల చేతుల్లో పోకుండా చూడాలి. మళ్ళీ ధరలు వచ్చేటటువంటి పరిస్థితులను వాళ్లే కల్పించకూడదని కోరుకుంటున్నాను. సో అలాంటి పరిస్థితులు రాకుండా మీరు సమైక్య మేధావుల సంఘం తరఫున, లేదంటే పిసిసి ప్రచార కార్యదర్శి తరఫున మీరు ప్రచారం రాబోతుంది అంటే, అప్పుడు సమైక్యాంధ్ర పోరాటం వచ్చినప్పుడు ఆ మేధావుల విభాగానికి నన్ను కన్వీనర్ చేశారు అక్కడ. ఇప్పుడు తక్షణ ఇరు ప్రాంతాల్లో ఉండేటువంటి మీకున్నటువంటి ఉద్యమ నేపథ్యం దృష్ట్యా మీరు సమైక్య మేధావుల సంఘం తరఫున ముందుకు రాబోతున్నారా, పిసిసి ప్రచార కార్యదర్శి ముందుకు రాబోతున్నారా? నేను కాంగ్రెస్ వాదినండి, కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి నా తరఫు నుంచి చేయాల్సినటువంటి విజ్ఞప్తులు, మా తరఫు నుంచి చేయాల్సినటువంటి విజ్ఞప్తి, మా తరఫు నుంచి ఇవ్వాల్సినటువంటి ఫీడ్బ్యాక్ మేము చేస్తూ ఉన్నాం. మాకు నమ్మకం ఉంది సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని. ఒక సమతుల్యమైనటువంటి ఒక బ్యాలెన్స్డ్ నిర్ణయం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ లేట్ అయినా అని నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సమస్యల్ని పోస్ట్ చేస్తే, ఒక ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ కి రెస్పాండ్ అయ్యే లక్షణం ఉంది. భూ పోరాటాలు వస్తే భూ సంస్కరణలు తీసుకొచ్చింది.
సో అవన్నీ గతంలో పెడితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇనిషియల్ గా తీసుకొని మీకు ఉన్నటువంటి ఉద్యమం నేపథ్యం చూస్తే ఇక్కడ వాళ్ళతో కలిసి మీరు సామరస్యపూర్వక ఇలాంటి భావోద్వేగాలను తగ్గించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా? ఇప్పుడు నిన్న వెమడక్క మీ స్టూడియోలోనే మాట్లాడింది కదా, చాలా విషయాల్ని ఆవిడ కూడా అబ్జెక్ట్ చేశారు జరుగుతున్నటువంటి పరిణామాలని. అలాంటి సంస్కారవంతంగా ఇన్ఫార్మ్డ్గా అంటే ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా, నేను ఎమ్మెల్యేని కావాలను, ఎంపీ కావాలను, ముఖ్యమంత్రిని కావాలను, అట్లాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా ప్రజల కోసం, వాళ్ళతో చర్చించడం మాట్లాడటం ప్రజాస్వామ్య బద్దం చాలా తేలిగ్గా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తేలిగ్గా ఉంటుందని మీరే చెప్తున్నారు, వాళ్ళతో చర్చించి ఇప్పుడు ఉన్నటువంటి ఇరు ప్రాంతాల్లో ఉన్నటువంటి భావోద్వేగాలను కొంతమేరకైనా తగ్గించగలుగుతారని మీకున్నటువంటి ఉద్యమం నేపథ్యం దృష్ట్యా మీరు దాన్ని లీడ్ తీసుకుంటారని అనుకుంటున్నాం. సో త్వరలో హైదరాబాద్ లో పెడతారా లేదంటే విజయవాడ పెడతారా? మేము మా మిత్రులతో మాట్లాడుతూనే ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నారని చెప్తున్నారు. తెలంగాణలో కూడా ఉద్యమ మిత్రులు ఉన్నారు గంగాధర్ గారికి, వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని భావోద్వేగాన్ని తగ్గించి ప్రజల్ని ఆలోచింపజేసే దిశగా ఆలోచనలు మొదలైనాయి. వాళ్ళ ఆలోచన వాళ్ళు చాలా మంది దూరం జరిగారు కూడా, జేఏసీకి జేఏసీకి దూరం జరిగారు, కేసీఆర్ కి దూరం జరిగారు. థ్యాంక్ యూ. ప్రజల్ని ఆలోచింప ప్రజలు ఆలోచింపజేసే దిశగా తీసుకెళ్తారని గంగాధర్ గారు చెప్తున్నారు. సో ఇలాంటి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించబోతున్నారు అనేది వేచి చూడాలి. ఇది వాటి ప్రవాస కార్యక్రమం, రేపు మరో గెస్ట్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉన్నాయి.